తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం యూనియన్ బ్యాంక్ లో బ్యాంక్ బిజినెస్ కరెస్పాండెంట్ భారతి మేనేజర్ రజని సుమారు 35 లక్షల రూపాయల మేర పొదుపు అప్పు డబ్బు దుర్వినియోగం చేసినట్లు 80 గ్రూపులకు చెందిన 800 డ్వాక్రా సంఘాల మహిళలు ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ధవళేశ్వరం స్టేషన్ సీఏ మంగాదేవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు డ్వాక్రా మహిళలు పొదుపు పేరిట దాచుకున్న డబ్బులు వచ్చిన లోన్లకు తిరిగి చెల్లించిన బకాయిలు బ్యాంక్ బిజినెస్ కరెస్పాండెంట్ భారతి మరియు మేనేజర్ రజని దుర్వినియోగం చేయడం పట్ల బ్యాంక్ యాజమాన్యం నిర్లక్ష్యంగా ప్రవర్తించిందని తమకు సత్వరమే న్యాయం చేయాలని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని డీజీఎం సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు మేము ఆంధ్ర బ్యాంకులో లోన్ తీసుకున్నామండి 3 లక్షలు అలాగే అందరికీ కూడా 7 డేస్ వాయిదాలు 8 డేస్ వాయిదాలు 2 డేస్ వాయిదాలు తినేసారండి బ్యాంక్ లో లోన్ కట్టించుకోమంటే కట్టించుకుంటేవారు కాదండి భారతి గారు కట్టనని ఎవరు ఇప్పుడు భారతి గారు తిన్నారో ఎవరు తిన్నారో మాకు తెలియదండి ఇప్పుడు డబ్బులు లేవండి పుస్తకంలో మాకు ఇప్పుడు ఈ డబ్బులు ఎవరు ఇస్తారు మేము కష్టపడి కడుతున్నామండి భారతి గారు కట్టివారండి మేము భారతి గారండి లోన్ కట్టించుకుంటారండి అవడి మీ లోన్ బ్యాంక్ లో కట్టమంటే బ్యాంక్ లో కట్టివారు కాదండి అమ్మ భారతి గారి దగ్గర కట్టించుకోండి అండి కట్టకపోతే వెళ్ళిపోండి ఇంటికి అని అనివారండి మమ్మల్ని मेनेजर की మాకు 5 లక్షలు లోన్ ఇచ్చారండి 2020 లోని స్టార్టింగ్ నుంచి మేము రాజోల్లో కడుతున్నామండి మా అక్కడికి పంపించారు ఒక మనిషిని భారతీనండి అక్కడ కడుతున్నామండి పుస్తకాలు అడుగుతుంటే ప్రింట్ పడలేదు మీకు ఇప్పుడు అవసరం ఏంటి నేను ఇస్తానులే అనేసి పుస్తకాలు ఇవ్వలేదండి ఈ 2 సంవత్సరాల నుంచి మాకు బుక్స్ ఇవ్వలేదండి మొన్న లాస్ట్లో మేము చూసుకుంటే 1 లక్ష రూపాయలు తినేసిందండి మాది 10 మంది అండి గ్రూప్ 4 వాయిదాలు 20,000 అండి 4 వాయిదాలు తినేసిందండి ఒక వాయిదాలో 18,000 తినేసిందండి మాది మేనా గ్రూపులు ఎన్ని గ్రూపులు అమ్మా ఇప్పుడు మన్యం జరిగింది మొత్తం 80 గ్రూపులు సార్ 80 అంటండి 80 గ్రూపులు అండి మేము రాజాలు బ్యాంక్ వచ్చి కడుతుంటే మీకు మనిషిని పంపాం కదా మీరు అక్కడే కట్టుకోండి బ్యాంక్ లో కడతాక వీలు కాదు అన్నారండి ఇది జరిగిందండి మాకు 80 గ్రూపులు ఎక్కడ ఉన్నాయండి తెలియదండి సార్ కొన్ని గ్రూపులు తెలియదు మాది జరిగిందండి మా డబ్బులు మాకు ఇప్పించాలండి మా బ్రాంచ్ లో బిజినెస్ కరెస్పాండెంట్ కొలుసు భారతి అనే అమ్మాయి ఉన్నారండి ఆ అమ్మాయి ఏంటంటే డ్వాక్రా సంఘం నుంచి డబ్బులు వీళ్ళందరూ డబ్బులు కట్టాలి బ్రాంచ్ తీసుకొచ్చి అయితే అమ్మాయి 10,000 20,000 కడితే 20,000కి 2,000 కట్టి సున్నా చుట్టేది వీళ్ళందరికీ నేను ఒక రోజు మీటింగ్ పెట్టి అమ్మ ట్రాన్సాక్షన్ రిసీట్ తీసుకోవాలని ఫిబ్రవరి 28వ తారీఖున నేను చెప్పాను వీళ్ళందరూ చెక్ చేసుకుంటే తేడాలు వచ్చాయి మేడం అని అందరూ బ్యాంక్ వచ్చి చెప్పారు వివోఎల్ అలా రకరకాల గ్రూప్స్ వచ్చి అందరూ చెప్పారు యానిమేటర్లు వివోఎల్ అందరూ చెప్పారు చెప్తే నేను అమ్మాయి చెప్తే నేను కట్టేస్తానని 2 సార్లు లెటర్ ఇచ్చింది బ్యాంక్ లో తర్వాత రాన్నాని ఏం చేసిందంటే ఎక్కడి నుంచి వచ్చి నువ్వు తెలివితేటలు చూపిస్తున్నావు నిన్ను ఇక్కడ ఉద్యోగం చేసుకొని ఇవ్వను నిన్ను నేను ఏంటో చూపిస్తాను నన్ను ట్రెట్ చేసింది ఇక్కడ ఉన్న యానిమేటర్లు అందరినీ కూడా ట్రెట్ చేసింది అమ్మ సువర్ణ కుమారి కనకలక్ష్మి పార్వతి దుర్గా నాగమణి ఇంకొంతమంది మహిళలందరూ వచ్చి మేము డ్వాక్రా సంబంధించి సంవత్సరం నుంచి కూడా డబ్బులన్నీ లోన్ తీసుకున్న అమౌంట్ మేము జమ చేస్తాము దానికి సంబంధించి తులుసు భారతి అనే ఆవిడ మొత్తం అమౌంట్ అంతా కట్టించుకుంటుంది ఆమె కట్టించుకున్న అమౌంట్ ఏదైతే ఉందో ఆమె బ్యాంక్లో జమ చేయట్లేదు మేము అడగగా కొంత అమౌంట్ కట్టింది కొంతమందికి ఒక 15 లక్షల రూపాయల అమౌంట్ తిరిగి కట్టారు మిగతా అమౌంట్ ఏదైతే ఉందో ఈరోజు కడతానని చెప్పారు దాని గురించి బ్యాంక్ వెళ్ళి అడిగితే ఆమె కట్టలేదు మీరు ఏం చేసుకుంటారు చేసుకోమని చెప్పారు దాని మీద కంప్లైంట్ ఇస్తున్నామని చెప్పారు దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి నమోదు చేసి మేము దర్యాప్తు ప్రారంభిస్తున్నాం అయితే 35 లక్షలు అన్నారండి మేము దర్యాప్తులో తెలుస్తామండి అంతకుమించి మాకు ఏ విధమైన వాళ్ళు డీటెయిల్స్ వీళ్ళందరికీ నేను ఒక రోజు మీటింగ్ పెట్టి అమ్మ ట్రాన్సాక్షన్ రిసీట్ తీసుకోవాలని ఫిబ్రవరి 28వ తారీఖు నేను చెప్పాను వీళ్ళందరూ చెక్ చేసుకుంటే తేడాలు వచ్చాయి మేడం అని అందరూ బ్యాంక్ వచ్చి చెప్పారు వివోఎల్ అలా రకరకాల గ్రూప్స్ వచ్చి అందరూ చెప్పారు యానిమేటర్లు వివోఎల్ అందరూ చెప్పారు చెప్తే నేను అమ్మాయి చెప్తే నేను కట్టేస్తానని 2 సార్లు లెటర్ ఇచ్చింది బ్యాంక్ లో తర్వాత రాన్నాని ఏం చేసిందంటే ఎక్కడి నుంచి వచ్చి నేను తెలియదాకా చూపిస్తున్నావు నేను నీకు ఉద్యోగం చేసుకోండి ఎవరు నేను ఏంటో చూపిస్తాను నన్ను ట్రెక్ చేసింది ఇక్కడ ఉన్న యానిమేటర్లు అందరినీ కూడా ట్రెక్ చేస్తున్నాను మేము బ్యాంక్ ద్వారా మేము ఏం చెప్పామంటే అమ్మ అన్ని గ్రూపుల ద్వారా మీరు లెక్కలు తేల్చండి అసలు ఎంత అవగాహన జరిగింది ఎవరికి కట్టారు ఎవరు కట్టలేదు అనేది
తేల్చాలి. అందులో బ్యాంకు ఆ బిజినెస్ కరస్పాండెంట్ ఆవిడని ఎవరైతే అపాయింట్ చేసుకున్నారో ఇంటిగ్రాండ్ ఒక సంస్థ వీళ్ళందరి ద్వారా శాఖాపరమైన విచారణకి ఆదేశించింది. వాళ్ళు ఈ మదింపు కార్యక్రమంలో ఉన్నారు. ఎంత జరిగింది